వైసీపీ ఎమ్మెల్సీలతో ఏపీ మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో జగన్ భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ చర్చిస్తున్నారు. ఏపీ శాసనమండలిలో వైసీపీకి ప్రస్తుతం 41 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం నిర్వహిస్తున్న తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గ సిద్ధంగా ఉన్నారు. దుర్గ, బలరాం, పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలతో తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ముఖ్యంగా భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా వరుసగా ఎవరైతే పోటీ చేశారో ఆ అభ్యర్థులతోనూ అలాగే పార్టీ నేతలతోనూ కూడా వైఎస్ జగన్ వరుసగా సమావేశాలు అవుతున్నారు. ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం కూడా వాళ్ళంతా కూడా వచ్చి వైఎస్ జగన్ని కలుస్తున్నారు. ఫలితాలకు సంబంధించి సమీక్ష అనేది జరుగుతుంది. ఎందుకు గానే ఓటమి గల కారణాలు ఏంటి, ఓటమి చెందడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి, వీటన్నింటికి సంబంధించి కూడా వైఎస్ జగన్ వాళ్ళందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పార్టీకి ఉన్నటువంటి ప్రస్తుతం అయితే శాసన మండలిలో 41 మంది ఎమ్మెల్సీలు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. ఈ 41 మంది ఎమ్మెల్సీలకు ఈరోజు తాడేపల్లి నుంచి పిలిపిలింది. వాళ్ళంతా కూడా వైఎస్ జగన్తో ప్రస్తుతం అయితే సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించి కూడా వైఎస్ జగన్ వాళ్ళందరితో కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే పార్టీకి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి కాబట్టి ఇప్పుడు బలమైనటువంటి పార్టీగా శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఉంది కాబట్టి ప్రస్తుతం అధికార పార్టీ తీసుకున్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించి బలంగా శాసన మండలిలో పోరాటం చేసేందుకు వైఎస్ఆర్సీపీ సిద్దమవుతుంది. ఇందులో భాగంగానే త్వరలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ఈరోజు సీఎం చంద్రబాబు కూడా సంతకం పెట్టనున్నటువంటి నేపథ్యంలో ఈ బిల్లుని అసెంబ్లీకి తీసుకొచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీకి కనుక తీసుకొచ్చినట్లయితే శాసన మండలిలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా ఈరోజు వైఎస్ జగన్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఎన్నికల ముందు దాన్ని అమలు చేసి తీరుతాం, దానికి సంబంధించినట్టు కూడా వైఎస్ఆర్సీపీ చెప్తూ వస్తుంది. అలాగే అప్పటిగా సీఎంగా ఉన్నటువంటి జగన్ కూడా ఈ విషయాన్ని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు టీడీపీ అయితే దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయాలంటూ కూడా ఈరోజు మొదటి సంతకాన్ని కూడా సీఎం చంద్రబాబు పెట్టనున్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి శాసన మండలికి కనుక బిల్లు వచ్చినట్లయితే ఆ రద్దు బిల్లు విషయంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే దానికి సంబంధించి కూడా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలతో చర్చించబోతున్నారు. దీంతోపాటు అధికార పార్టీ కూడా ఎందుకంటే అక్కడ బలం లేదు కాబట్టి ఎమ్మెల్సీలకు ప్రలోభాలు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి పార్టీ మార్పులకు సంబంధించి లేదంటే పార్టీ పిరామింపులకు సంబంధించి కూడా వాళ్ళందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ కూడా పార్టీ నుంచి వెళ్లే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేయాలి. శాసన మండలిలో బలమైనటువంటి పార్టీగా ఉంది కాబట్టి ప్రజల పక్షాన పోరాటం చేయాలని ఒక దిశానిర్దేశం కూడా వైఎస్ జగన్ ఎమ్మెల్సీలకు చేయబోతున్నారు. ఏదైనప్పటికీ కీలక సమావేశం ఎమ్మెల్సీలకు సంబంధించి ఈరోజు తాడేపల్లి జగన్ క్యాంపు కార్యాలయంలో జరుగుతుంది. బలరాం, థ్యాంక్ యూ దుర్గా.